న్యూస్కి స్వాగతం. విశాఖపట్నం 93వ వార్డు సాయిమాధవ నగర్ సాయిబాబా గుడి పక్కన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ కృషితో కొత్తగా రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 93వ వార్డు అధ్యక్షులు దాసర్ రాజు. ఈరోజు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్న ఒక కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మనం చేస్తున్న కృషి ఇంత అంత కాదు. ఈ రోజున చూస్తే అతి భయంకరమైన వ్యాధి, అతి భయంకరమైన వైరస్ కరోనా వ్యాధి. కరోనా అన్నది చైనాలో పుట్టి మొత్తం ఓవరాల్ ప్రపంచాన్నే వణికిస్తుంది. దాని మూలంగా మొత్తం అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించారు. ఈ లాక్డౌన్ ప్రకటించిన వెంటనే మొత్తం అందరూ కూడా ఇంట్లకే పరిమితం అయ్యారు. అలాంటి తరుణంలో మనం రైతు బజార్కి వెళ్ళాలంటే ఎక్కడో గోపాలపట్నమో ఎక్కడికో వెళ్ళి కొనుక్కునే పరిస్థితి. మన 93వ వార్డులోనే ఒక రైతు బజార్ కావాలి, అడిగిన వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు కానీ ముందుగా ఆదిప్రాజ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన రైతు బజార్ 93వ వార్డులో కావాలనగానే ఇక్కడ ఏర్పాటు చేసి జీవీఎంసీ వాళ్ళకి కానీ ఇతర డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ రైతు బజార్ పెట్టినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల ఇబ్బందులు, ఇప్పుడు లాక్డౌన్ కారణంగా రోడ్డు ఎక్కితే పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వైరస్ను వ్యాపించుకున్న వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారు. దాని మూలంగా ఎక్కడికో వెళ్ళి కొనే కన్నా ఇక్కడే మన సాయిబాబా గుడి మన 93లోనే ఒక రైతు బజార్ ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే ఆయన ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేసి చాలా మంచి పని చేసినందుకు ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా ఈ చుట్టుపక్కల వాళ్ళ ప్రజలందరూ కూడా ఈ రైతు బజార్ని ఇంకా డెవలప్ చేసి ఇది కొంటే వాళ్ళు వినియోగించుకుంటే ఇంకా ముందు ముందుకి మంచి వాళ్ళు కూడా రైతులు కూడా వచ్చి ఇక్కడ పెట్టడానికి ఆస్కారం చూపుతారు. మొత్తం అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడ రైతు బజార్లో రేట్లు కూడా అతి తక్కువ ధరలకే అమ్మడం జరుగుతుంది. అందుకని రైతు బజార్ రేట్లకే రైతు బజార్లు అమ్మడం జరుగుతుంది. అందుకని ఈ సాయిబాబా గుడి పక్కన రైతు బజార్ పెట్టారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ రైతు బజార్ని దగ్గరకు వచ్చి కొనుక్కోవాల్సిందిగా కోరుచు సెలవు. పడుతుంది ఏంటి మాకు ఈ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ఇక్కడ మన లోకల్ లేబర్ ఏంటంటే రాజుగారు కృషితో ఇక్కడ రైతు బజార్ పెట్టడం వల్ల మా అందరికీ కూడా సరిపడా ఇవి సరుకులు దొరుకుతున్నాయి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈ రైతు బజార్ పెట్టడానికి చాలా సౌకర్యంగా ఉంది. సామాన్య మానవులు అందరూ తీసుకునే విధంగా విశాలమైన ప్రదేశం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటాం. నిజంగా ఆశించదగ్గ విషయం. ఇక్కడ రైతు బజార్ పెట్టడం వల్ల మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు? చాలా ఆనందంగా ఉండమ్మా. నాలుగీదులకి అన్ని ఊళ్ళకి సెంటర్ పెట్టారు, మంచి జాగా వేయించారు. ఏ పక్క వెళ్ళి ఎవరు వచ్చినా సరే ఈజీగా ఉంది. రోడ్డుకి వెళ్తే ఆ బండి ఏటో బక్క ఏటో అన్నట్టు ఉంది. ఇక్కడ ఏదీ లేదు, అనుకూలంగా జాగ్రత్తగా ఉంది. ఆటికే చూడడానికి వచ్చాను. ఆనందంగా ఉంది బాబు. నాకు నేను అంతవరకు మాట్లాడలేదు.